హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా 1/2 కిలో ఉంటుందండి పిండి. ఆ కప్ తోటి 1 కప్ వరకు నేను మైదా పిండి తీసుకున్నానండి. అదే కప్పు తోటి శనగపిండి కూడా తీసుకున్నానండి. మనం ఫస్ట్ ఏ కొలతతో తీసుకుంటామో ఇంకొక పిండి కూడా అదే కొలతతోటి తీసుకోవాలండి. శనగపిండి తీసుకున్నాను నేను, చూడండి. ఈ విధంగా అదే సేమ్ క్వాంటిటీ తోటి తీసుకున్న కప్పు ఉంది కదా, ఇలా తీసుకున్న పిండిని మొత్తం మనం జల్లడ పట్టుకోవాలండి. ఉండలు ఏమైనా ఉంటే వాటిని కొంచెం కలుపుకుంటూ ఉండలు లేకుండా సాఫ్ట్గా పిండి వచ్చేలాగా మనం పిండిని మొత్తం జల్లడ పట్టుకోవాలండి. లేకపోతే మనకి గవ్వలు అనేవి సాఫ్ట్గా రావు, చాలా బాగుంటాయండి క్రంచీగా. చూడండి, ఈ విధంగా జల్లడ పట్టుకున్నాక ఆ జల్లడ పట్టుకున్న పిండిని మొత్తం మైదా పిండిలో కలిపేసుకోవాలండి. ఈ ప్లేస్లో నేను మైదా శనగపిండియే కాకుండా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి. ఇంట్లో ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండితోటి మనం గవ్వలు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంట్లో టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా 1/5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నట్లు మనం ఆయిల్ యాడ్ చేసేసుకొని మొత్తం మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అదేవిధంగా కలుపుకోవాలండి. మనం తీసుకున్నాం కదా ఇందాక 1 కప్పు, ఆ కప్పు మెజర్మెంట్స్ తోటే కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని మొత్తం చపాతీ పిండి కలుపుకున్నట్టు ఈ విధంగా కలిపేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా, మరీ ఇది చపాతీ పిండి లాగా కూడా కాకుండా అదే విధంగా కాకపోతే కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, మరీ మెత్తగా కలుపుకుంటే మనకి గవ్వలు అనేవి షేప్ సరిగ్గా రాదండి, పిండి అనేది అతుక్కుపోతుంది. చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని మొత్తం చపాతి గుంతలాగా కలిపేసుకోవాలి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ఏదన్నా పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న పిండిని మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను కదండి, గవ్వలు చేసుకునేది. దీన్ని గవ్వలు చేసుకునే చెక్క అంటారండి. ఇది మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇలా ఒక చిన్న బాల్ లాగా చేసేసుకొని పిండిని మనం దాని మీద ఇట్లా పెట్టేసి కొద్దిగా ప్రెస్ చేసినట్లయితే మనకి షేప్ అనేది ఈజీగా వస్తుందండి. చూసారు కదా, నేను పిండిని మొత్తం ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. అందులో ఒక్కొక్క బాల్ తీసుకుంటూ ఆ పిండి ముద్దని నేను ఈ విధంగా గవ్వలు షేప్ వచ్చేలాగా చేస్తున్నానండి. చూడండి, అది చూపిస్తున్నట్లు కొద్దిగా బొటన వెలితో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనం గవ్వలన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. అయితే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ టైప్ కూడా వాళ్ళకి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మనం. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలండి అన్ని గవ్వలు కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయో, మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. మరి పిండి మెత్త కలుపుకోవద్దు. ఈ విధంగా కలిపేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ గవ్వలు అనేవి వేయించుతుంటే మనకి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకోవండి, తక్కువనే మనకి ఆయిల్ అనేది పడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా మనం ఇవన్నీ గవ్వలు ప్రిపేర్ చేసుకున్నాం కదా వేసేసుకోవచ్చు. ముద్దలుగా వేసేసుకున్నా కానీ ఇవి కాగంగానే మొత్తం వేడి కాగానే ఇవనేవి గవ్వలు విడిపోతాయండి, మనకి అతుక్కుపోతాయననేది ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వగానే డివైడ్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మొత్తం వేరైపోతాయండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా,
చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చినట్లయితే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇవి క్రంచీగా కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలు అనేవి మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా, అదే ప్యాన్లో మనం ఏ కొలతతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్ తోటి సేమ్ క్వాంటిటీ హాఫ్ కిలో వరకు మనం షుగర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నామండి. షుగర్ ఎక్కువ తింటామనుకున్న వాళ్ళు కొంచెం తీపి బాగా ఇష్టపడతారు కదా, వాళ్ళు మీకు రుచికి సరిపడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. మేమైతే కొద్దిగానే యాడ్ చేసాము. దాంట్లో అదే క్వాంటిటీ తోటి ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేయాలి. చేసేసి ఈ విధంగా మనం ఒక స్పూన్ పెట్టి అది చక్కెర కరిగేదాకా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మన చక్కెర తీగ పాకము వచ్చే వరకు మనం ఈ విధంగా పైన చూడండి పొంగులు ఎలా వస్తున్నాయో, చక్కగా తీగ పాకం వచ్చే వరకు మనం ఇది షుగర్ పాకం ఉంది కదా దాన్ని బాగా హీట్ చేసేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ గవ్వల్లోకి ఈ సిరప్ మొత్తం వేసేసుకోవాలండి. చక్కెర పాకంని చూడండి వేసేసాక ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం దీన్ని కొద్దిసేపు ఉంచినట్లయితే మనకి ఆ గవ్వల పైన చక్కెర అనేది చూడండి ఇట్లా పైన అంటుకొని చక్కగా కనిపిస్తుందండి. మనకి ఇవి స్వీట్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. ఈ విధంగా చేసుకుంటే మనకి ఇంట్లో కూడా సేమ్ అదే లాగా వస్తున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగా వచ్చాయో మనకైతే. ఎంతో సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్. పైన ఆ చక్కెర అనేది బాక మొత్తం కరిగిపోయింది కదా, అట్లా పైన పొడి పొడిగా మనకి తింటుంటే తగులుతుంటుంది తీయగా, చాలా టేస్ట్ ఉంటుందండి. చిన్నపిల్లలైతే ఈవినింగ్ టైంలో ఎంతో ఇష్టంగా తింటారండి. ఇవి ఒకసారి చేసి పెడితే ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి. మనకి ఇంట్లో దొరికే రెండు మూడు పిండిలతోటే మనం దీన్ని సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేను వాడింది మైదా పిండి, శనగపిండి. ఈ ప్లేస్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.